అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. ప్రజాభిమానం మధ్య కొనసాగుతున్న లోకేష్ యువగలం పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. నెల్లూరు జిల్లా తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర క్యాంపులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా జరుగుతున్న యువగలం పాదయాత్రను వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడంతో పాటు రచ్చలు సృష్టించాలని ప్రయత్నిస్తుందన్నారు. లోకేష్ బృందం బస చేసిన ప్రాంతాన్ని ఖాళీ చేయమని తహసీల్దార్ ఆదేశించడం సరికాదన్నారు. మాకు ప్రజాస్వామ్యం, చట్టాలపై సంపూర్ణ నమ్మకంతో పాటు అవగాహన ఉందని తెలిపారు. మేం 13వ తేదీ పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు మాకు అనుమతులున్న టెంట్లలోనే ఉంటామని, ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తామని చెప్పారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, నరహరి ఉన్నారు. పాదయాత్ర అడ్డుకుంటూ మరొక వైపున సవాళ్ళు అభివృద్ధిపై మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఈ జిల్లా ఏ నియోజకవర్గం అయినా ఏ గ్రామం అయినా తెలుగుదేశం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, లోకేష్ బాబు ఏం చేశాడు, పెద్దిరెడ్డి కుటుంబం ఏం చేసిందో చర్చి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మేము. దీంట్లో ఏముంది, ప్రచారానికి వచ్చిన ఫంక్షనరీస్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఖాళీ చేసి వెళ్ళండి. ఈయన ప్రచారానికి రాలా, పాదయాత్రకు వచ్చారు. మేము 2 రోజులు మా టెంట్లో ఉంటాం. ఈరోజు సాయంత్రం నుంచి 13వ తారీఖు సాయంత్రం వరకు ఎన్నికల కమిషన్ నిబంధనలు పూర్తిగా మేము పాటిస్తాం. మమ్మల్ని ఎవరు అడ్డుకోవాలని చూసినది జరగదని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.